ఐ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్ సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూసే ప్రయత్నం చేద్దాము చా దాదాపుగా పది నుంచి పన్నెండు పేపర్లు రిఫర్ చేసి అయితే మీకోసం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది సో ప్రతి ఒక్కరు మన ఛానల్ చూసే వాళ్ళైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్ మల్లం క్రియేషన్స్ అని ఉంటుంది దానిలో ఈ వీటికి సంబంధించిన అన్ని ఆర్టికల్స్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి ఇక నాతో మీరు పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మాత్రం కాల్మీ ఫర్ యాప్ ద్వారా మీరు మాట్లాడవచ్చు ఇక్కడ పైన కనిపిస్తున్న ఐడిని కాల్మీ ఫర్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు నాతో మాట్లాడవచ్చు ఏమైనా డౌట్స్ ఇట్లా ఉంటే సో ఇక చిక్కడపల్లిలో సిటీ లైబ్రరీలో నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు అంటూ డిఎస్సి పోస్టులు పెంచాలంటూ మనకైతే నిరసనలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సి పోస్టులు అనేది పెంచాలి అంటూ అందరూ కూడా నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు సో దానికి సంబంధించి పరీక్షలు ఐదు నెలలు వాయిదా వేయాలి చిక్కడపల్లి సిటీ లైబ్రరీలో నిరుద్యోగుల ధర్నా అంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఒక ఆర్టికల్ కవర్ కావడం జరిగింది అసెంబ్లీలో సీఎం ప్రకటించినట్టుగా పదమూడు వేల డిఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నవంబర్లో నిర్వహించే పరీక్షలు ఐదు నెలల పాటు వాయిదా వేయాలని చిక్కడపల్లి సిటీ లైబ్రరీలో గురువారం నిరుద్యోగులు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా నిరుద్యోగుల సంఘం నాయకులు లక్ష్మణ్ మాట్లాడుతూ గతంలో సీఎం కేసీఆర్ పదమూడు వేల పోస్టులు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారని ఐదు వేల డిఎస్సో పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని మండిపడ్డారు నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలతో పాటు వారం రోజుల పాటు పరీక్షలు జరుగుతాయని అదే నెలలో రెండవ తేదీన గ్రూప్ టూ పరీక్ష కూడా ఉందన్నారు మరో ముఖ్యమైన గ్రూప్ టూ ముఖ్య పరీక్ష గ్రూప్ టూ ఉండగా అదే నెలలో డిఎస్సి పరీక్షలు నిర్వహించడం ఎంతవరకు సభం అని ప్రశ్నించారు నిరసన కా కార్యక్రమాలు నిరు నిరుద్యోగులు సురేష్ మిగతా వాళ్ళు పాల్గొన్నారంటూ మనకు ఒక వార్త అయితే చూస్తూ ఉన్నాం సో వాస్తవానికి డిఎస్సి పోస్టులు అనేది పెంచాలంటూ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో కాబట్టి అందరూ కూడా అంటే ఈ ఈ నిరసనకు సంబంధించి శాంతియుతంగానే చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది సో ఏదేమైనా కూడా డిఎస్సి పోస్టులకు సంబంధించి అయితే మెగా డిఎస్సి అన్నట్టుగా మనం మనం కూడా నిరసనలు అయితే వ్యక్తం చేశాము సో ఇక్కడ గ్రూప్ టూ పరీక్ష కూడా అదే నెలలో ఉండడంతో కూడా అందరూ కూడా అయితే గురవుతున్నారు దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మళ్ళీ వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ అయోమయంలో ఉన్నారు సో ఇక దానికి సంబంధించి అయితే ఇది నెక్స్ట్ వచ్చేసి సింగరేణి నియామకాలకు ఓకే జూనియర్ అసిడెంట్ల నియామక ప్రక్రియ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ అయితే తుది తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయన్న ధర్మాసనం ఇక్కడ చూడొచ్చు సాక్షి పేపర్లో మనకు కవర్ కావడం జరిగింది సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు ఊరటినిచ్చితే గత సంవత్సరం నిర్వహించిన జూనియర్ అసిడెంట్ గ్రేటు పరీక్ష ఫలితాలను వెల్లడించి నియామక ప్రక్రియ చేపట్టవచ్చు అని తెలిపింది సో అభ్యర్థులు ఎంపిక చేయవచ్చని చెబుతూ తుది ఉత్తర్వులు మేరకు నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది సింగరేణి వ్యాప్తంగా నూట డెబ్బై ఏడు జూనియర్ రెసిడెంట్ గ్రేడ్ టూ పోస్టులకు భర్తీ చేసిన రెండు వేల ఇరవై రెండులో సింగరేణి యాజమాన్య నోటిఫికేషన్ ఇచ్చింది దాదాపు తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నాలుగు రాష్ట్రంలో రాష్ట్రంలోని సింగరేణి ప్రధాన కార్య కొత్తగూడెంతో పాటు వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ ఖమ్మ హైదరాబాద్లో నిర్వహించిన పరీక్షలో డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల తొమ్మిది మంది హాజరయ్యారు తర్వాత కి యాజమాన్యం కీ విడుదల చేయలేదు ఈ నేపథ్యంలో పరీక్ష సందర్భంగా మాస్ కాపింగ్ ఇతర అవకతవకలు జరిగాంటూ రామగుండం చెందిన అభిలాష్ సహా పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ టూ పరీక్షను రద్దు చేశారు నిర్వహణలో పలు అవకతవకల కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేశారు సో ముందైతే ఫస్ట్ సింగిల్ బెంచెస్ సంబంధించి జడ్జి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మొన్న దాకా కూడా అంటే రద్దు అన్నట్టుగా చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ అంటే మనకు ఏదైతే బోర్డు తరపు నుంచి అయితే మళ్ళీ వాళ్ళు వెళ్ళడం జరిగింది అంటే ఎవరైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్ ఉన్నారో వాళ్ళ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా మళ్ళీ వాళ్ళతో పాటుగా బోర్డు అయితే కోర్టుకు వెళ్ళడం జరిగింది సో ఇక్కడ కోర్టుకు వెళ్తే ఈ తీర్పును సవాల్ చేస్తూ పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులు దిశ సభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు ఈ అప్పీల్పై జస్టిస్ అభినందన్ షా జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం గురువారం విచారం చేపట్టయితే సింగరేన్ తరపున స్పెషల్ జీ ఎం ఏ సంజీవ్ కుమార్ వాదనలు వినిపించారు వాదనలు విన్న ధర్మాసనం నియామక ప్రక్రియ అనుమతించేది తుది ఉత్తర్వుల మేరకే నియామకాలు ఉంటాయని చెబుతూ విచారణ వాయిదా వేసింది కాగా కోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు సింగరేన్ డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ బలరామ్ గారు తెలిపారు త్వరలో నియామకాలు పూర్తి చేస్తామని కూడా తెలపడం జరిగింది సో సింగరేణికి సంబంధించి ముందు కూడా మనం చూసినాం ఆల్రెడీ అంటే ఇది రద్దు చేస్తామన్నట్టుగా సింగిల్ బెంచ్ అయితే చెప్పడం జరిగింది మళ్ళీ వాళ్ళు ద్విసభ్య సమావేశానికి కోర్టుకు వెళ్తే మాత్రం కోర్టు అయితే లేదు నియామకాలకు ఓకే అన్నట్టుగా చెప్పడం జరిగింది సో కొంత అంటే అవకత అవకలు జరిగినాయి అని స్టార్టింగ్లో ఒక విధంగా మళ్ళీ ఇప్పుడు ఒక విధంగానైతే ఆ తీర్పు అయితే రావడం జరిగింది మరి చూడాలా దీని మీద ఇక నేటి నుంచి టీఎస్ ఐసెట్ తుది విళత కౌన్సిలింగ్ టీఎస్ ఐసెట్ రెండు వేల ఇరవై మూడు తుది విడత కౌన్సిలింగ్ శుక్రవారం ప్రారంభం కానున్నది మోటి రోజు స్లాడ్ బుకింగ్ శనివారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక ఇరవై ఎనిమిది సీట్ల కేటాయింపు ఉంటుంది ఎంబీఏ తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు ఎంబీటీలో ఎనభై మూడు సీట్లు ఎంసీఏలో ఏడు వందల ఇరవై తొమ్మిది ఎంటీఎంలో ఐదు ఐదు సీట్లు ఉన్నాయన్నట్టు అధికారులు తెలపడం జరిగింది ఎవరైనా అంటే ఐసెట్ రాసి ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేసుకోవాలనుకున్న వాళ్ళు నేటి నుంచి అయితే తుది ఇక విడత కౌన్సిలింగ్ అయితే లాస్ట్ చివరిది అయితే ఉంటుందట ఇక డిఎస్సి సిలబస్లో మార్పులు స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటి సిలబస్ పెంపు స్కూల్ అసిస్టెంట్ ఆరవ తరగతి నుంచి ఇంటర్ సిలబస్ ఎడ్జిసి పోస్టులకు ఒకటి నుంచి పదవ తరగతి సిలబస్ పాత సిలబస్తోనే పరీక్షలు నిర్వహించాలా తక్కువ సమయంలో చదివేలా మండిపడుతున్న అభ్యర్థులు అంటూ ఒక ఆంధ్రప్రబుల ఒక వార్త అయితే చూస్తున్నాము డిఎస్సి సిలబస్లో భారీగా మార్పులు చేయడంతో నిరుద్యోగుల అభ్యర్థులు మండిపడుతున్నారు గత డిఎస్సిలో ఎప్పుడు లేనంతగా ఈ స్థాయిలో మార్పులు చేస్తూ పెంచడం ఏంటని అగ్రహం వేస్తున్నారు సో అసలు అసలే పోస్టులు ఎవరైనా అంటే ఇలా డిఎస్సిలో మళ్ళీ సిలబస్ పెంచుడు ఇదంతా ఆగం ఆగంకు ఉన్నది పదమూడు వేల పోస్టులతో వస్తుందేమో అనే ఉద్దేశంలో చాలామంది ఉన్నారు దాంతో ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ ఆ వచ్చుట్లో వచ్చు తక్కువ సమయం ఉన్నది మళ్ళీ ఇందులోటి ఆ సిలబస్ పెంచుడు అంద ఆగం గందరగోళం రెండు నెలల్లో ఆ సిలబస్ ఎలా పూర్తి చేయాలని ప్రశ్నిస్తున్నారు సిలబస్ మార్పు రోస్టర్లో అరకొర ఖాళీలు పరీక్షలకు తగిన సమయం ఇవ్వకుండా డీఎస్సీని ఆగమేగాలపై నిర్వహించాలని విద్యాశాఖ చూస్తున్నారు ఏందేమో ఇక డిఎస్ స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ టీచర్ ఉపాధ్యాయ కార్యాలకు నిర్వహించే పరీక్షకు సంబంధించిన సమగ్ర సిలబస్ విద్యాశాఖ గురువారం విడుదల చేసింది అయితే విద్యాశాఖ ప్రకటించిన ఈ సిలబస్పై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన డిఎస్సీ సిలబస్ పూర్తి స్థాయిలో ఇవ్వకుండా పాఠ్యపుస్తకాలు పుస్తకాలు చదివితే సరిపోతుందని చెప్పిన అధికారులు ఉన్న పాలంగా సిలబస్ మార్చు మార్పులు చేర్పులు చేయడం ఏంటని అవుతున్నారట ఇక దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏదేమైనా కూడా అంత అభ్యర్థులైతే గందరగోళానికి అయితే గురవుతున్నారు ఇటు సిలబస్ మార్పుతో అటు ఎగ్జామ్ రెండు నెలల టైం టైం జరిపోక అటు పోస్టులు లేక అంత ఆగమాగం గందరగోళం ఉన్నది ఇక సింగరేణి జూనియర్ అసిస్టెంట్ నియామకాల అనుమతి సింగిల్ జడ్జు తీర్పును రద్దు చేసిన హైకోర్టు అంటూ మనకు ఒక ఈనాళ్ళలో ఒక వార్త అయితే రావడం జరిగింది సింగరేణి సంస్థలు జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ టూ సంబంధించి భర్తీ కొనసాగించడం హైకోర్టు గురువారం అనుమతించింది గత ఏడాది సెప్టెంబర్ నాలుగున నూట డెబ్బై ఏడు జూనియర్ అసిస్టెంట్ నియామకాన్ని నిర్వహించిన పరీక్షలు రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు రద్దు చేసింది జేఎన్టీ నిర్వహించిన పరీక్షలపై కొందరు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టును ఆశ్రయించారు విచారణ సింగిల్ జడ్జి రాత పరీక్షలు రద్దు చేస్తూ తిరిగి నిర్వహించాలని ఆదేశించారు ఈ తీర్పును సవాల్ చేస్తూ సింగరేణి దాఖలు చేసిందట ఇక దానికి సంబంధించి మళ్ళీ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది సో ఇక ఎవరైతే మెరిట్ లిస్టులో ఉన్నారో వాళ్ళకైతే వాళ్ళకైతే ఇచ్చేస్తారట ఇక వాళ్ళకే ఇచ్చేస్తారు సో ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఆప్షన్ ఎంపిక చేసుకోవాల్సిందే గురుకుల నియామకాలకు సంబంధించిన నిపుణుల సూచన పరీక్షలు రాసిన అభ్యర్థుల నుంచి ఆప్షన్ల స్వీకరణ మొదలుపెట్టిన బోర్డు ఆ ఆప్షన్ల ఆధారంగా తుది జాబితా తయారీ ఒక్కో ఆప్షన్ వదిలేసిన అవకాశం చేసారవచ్చు అని సూచనలు వచ్చే నెల రెండో వారంలో వరుసగా ప్రాథమిక జాబితాల విడుదల అంటూ ఒక వార్త సాక్షి నుంచి అయితే రావడం జరిగింది గురుకుల పోస్టుల పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆ నుంచి ఆప్షన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీజీటీ సంబంధించి అక్టోబర్ మూడు నుంచి తొమ్మిది పాఠశాల లైబ్రరీలను ఫిజికల్ డైరెక్టర్లు డ్రాయింగ్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆప్షన్లు ఇవ్వాలని గురుకుల బోర్డు ఆదేశించింది జోన్లు సొసైటీల వారి ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇవ్వాలని ఈ క్రమంలో అవకాశం ఉన్న ప్రతి ఆప్షన్ తప్పకుండా ఎంపిక చేసుకొని ఉద్యోగం పొందే అవకాశం ఉంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలుపుతున్నారట దీనికి సంబంధించి ఆప్షన్లు అయితే ఏదైనా కూడా అంటే స్టార్టింగ్ ఎన్ని ఆప్షన్లు ఉంటే అన్ని ఆప్షన్లు కూడా ఎంచుకోవాలట ఒక్కడూ కూడా విడుదల వదిలిపెట్టకుండా ఐదు సొసైటీల పరిధిలో ప్రస్తుతం ఐదు గురుకుల సొసైటీ పరిధిలో ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ జరుగుతుంది రాష్ట్రంలో ఏడు జోన్లలో పరిధిలో ఉద్యోగాలకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది అంటే ఒక్కో అభ్యర్థి గరిష్టంగా ముప్పై ఐదు ఆప్షన్లు ఇచ్చుకోవాలట ప్రాధాన్యత సమయంలో వాటిని ఎంపిక చేయాలంటే ఆప్షన్ పే పేజీని పూర్తి చేయాలి మహిళా అభ్యర్థులు అదనంగా బాలికల విద్య సంస్థల కేటగిరీ ఉండడం ఉండడంతో ఇక్కడ ఉండడం జరిగింది డెబ్బై ఆప్షన్లు ఇవ్వాలంట డెబ్బై ఆప్షన్లు నింపాలంట ఇక మల్టీ జోన్ స్థాయిలో డిగ్రీ లెక్చరర్ సంబంధించి కూడా ఇక అంతా కూడా వాళ్ళకి సంబంధించి ఇచ్చిండ్రు సో వచ్చే నెల రెండో వారంలో రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలో ఉద్యోగార్థ పరీక్షలకు నిర్వహించే బోర్డు ఇప్పుడు ప్రాథమిక జాబితా తయారీకి ఉపక్రమించింది ప్రస్తుతం కళాశాల విద్యా కమిషనరేట్ ఈ ఇంటర్ బోర్డు సంబంధించి డిగ్రీ లెక్చరర్లు జూనియర్ లెక్చరర్కి సంబంధించి అర్హత పరీక్షలు జరుగుతాయి టీఎస్పీఎస్ఈ ఈ పరీక్షలు నిర్వహిస్తుంది పరీక్షలు పూర్తయాక మెరిట్ జాబితా విడుదల చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల జాప్యం జరిగినట్టు తెలుస్తుంది వచ్చే నెల మొదటి వారతంతో టీఎస్పీఎస్సీ పరీక్షలు పూర్తవుతాయి ఆ తర్వాత గురుకుల బోర్డు ప్రాధాన్యత క్రమంలో ప్రాథమిక మెరిట్ జాబితాను విడుదల చేసే అవకాశాలున్నాయట ముందు డిగ్రీ లెక్చరర్ పోస్టుల జాబితా విడుదల చేసి డెమో పరీక్షలు నిర్వహిస్తారు వాటి తర్వాత తుది మెరిట్ జాబితా ప్రకటించగా జూనియర్ లెక్చరర్లు అనంతరం పీజీటీ టీజీటీ కేటగిరీలకు సంబంధించిన ఫలితాలను క్రమంగా వెల్లడించేటట్టుగా బోర్డు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారట సో దీనికి సంబంధించి ఫస్ట్ అయితే గ్రూప్ల సంబంధించి రిజల్ట్స్ అయితే ఇస్తే మాత్రం నెక్స్ట్ గ్రూప్ ఫోర్ సంబంధించి కూడా రిజల్ట్స్ అయితే తొందరలోనే వచ్చేటట్టు ఉన్నాయి సో ఇక సింగరేణిలో జూనియర్ అసిడెంట్ పోస్టుల భర్తీ సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అంటూ త్వరలో నియామక నియామక పూర్తి చేస్తామంటూ సింగరేణి డైరెక్టర్ బలరాం గారు అతి త్వరలో భర్తీ పూ భర్తీ పూ పూర్తి చేస్తాం హైకోర్టు ద్విసభ్య సమా ధర్మావసనం ఇచ్చిన తీర్పును సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరామ్ స్వాగతించారు అతి త్వరలో నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు ఈ కేసులో సింగరేణి తరఫున బలంగా వాదనలు విరిపించిన స్పెషల్ గవర్నమెంట్ లీడర్ సంజీవ్ కుమార్కు సింగరేణి స్టాండింగ్ కమిటీ హర్షారెడ్డి సింగరేణి న్యామాకం అధికారులు అభినందించారట సో ఇది మెయిన్గా సంబంధించిన ఫస్ట్ స్టార్టింగ్లోనేమో అంటే సింగిల్ బెంచ్ వచ్చేసి రద్దు చేయండి ఎగ్జామ్ రద్దు చేయండి మొత్తం ఒక జరిగినది జరిగినాయి అదే అని చెప్పారు మళ్ళీ ఇప్పుడు ద్విసభ్య సమావేశం వచ్చేసి లేదు లేదు అదే పోస్టులతో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకే ఆర్డర్స్ ఇచ్చేయండి అన్నట్టుగా చెప్పడం జరిగిందట నిన్న ఇక డిఎస్సి పరీక్ష సిలబస్ ఖరారు నవంబర్లో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు టెట్కు ఇరవై మార్కుల వెయిట్ రాష్ట్ర సిలబస్కు అధిక ప్రాధాన్యత అంటూ మనకు ఒక వార్త అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం సో ఇక్కడ ఆంధ్రజ్యోతి నుంచి తెలంగాణ డిఎస్సి సంబంధించి సిలబస్ను విద్యాశాఖ వాళ్ళు గురువారం ప్రకటించారు ఇప్పటికే టెట్ పూర్తిగా నవ నవంబర్లో డిఎస్సి పరీక్ష జరగనుంది నూట అరవై ప్రశ్నలకు ఒక్కోదానికి ఆరు మార్కుల చొప్పున మొత్తం ఎనభై మార్కులకు ఈ మార్కు చొప్పున ఈ పరీక్ష జరగనుంది టెట్కి ఇరవై మార్కులు వెయిటేజ్ని కల్పించారు ఫలితాలకు మొత్తం వంద మార్కు పరిగణలో తీసుకున్నారు హెచ్జీటీ స్కూల్ హై విడివిడిగా సిలబస్ రూపొందించారు సెకండరీ గ్రేడ్ టీస్టర్లకు నాలెడ్జ్ సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇట్లా అవన్నీ ఇవ్వడం జరిగింది పదహారు నుంచి టాస్ పరీక్షలు అంటూ ఒక వార్త కూడా చూ చూస్తూ ఉన్నాం అక్టోబర్ పదహారు నుంచి తెలంగాణ ఓపెన్ స్కూల్ సంబంధించి సొసైటీకి సంబంధించి ఎగ్జామ్స్ అక్కడ జరుగుతాయట ఈ దానికి సంబంధించి ఇక రెండు వారాల్లో కానిస్టేబుల్ ఎంపిక జాబితా కట్ ఆఫ్ మార్కులపై కసరత్తు దసరా నాటక శిక్షణ ఏర్పాట్లు అంటూ మనకు ఒక కానిస్టేబుల్ అభ్యర్థులకైతే ఒక న్యూస్ అని చెప్పొచ్చు కానిస్టేబుల్ తుది ఎంపిక జాబితా మరో రెండు వారాల విడుదల కానుంది ఆ మేరకు రాష్ట్ర పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్పిఆర్బి రంగం సిద్ధం చేసింది ప్రస్తుతం ఈ జాబితా రూపకల్పన అత్యంత కీలకమైన కటాఫ్ మార్కులు నిర్ణయించే కసరత్తు తుది దశకు చేరుకుంది ఇది ఈ కసరత్తు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నట్టు ప్రతి రోజు ఏదో ఒక పేపర్లో పడుతూ ఉంది మరి ఇంకా కూడా అయిపోలేదట చాలా మంది అభ్యర్థులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు కానిస్టేబుల్ రిజల్ట్స్ ఎప్పుడు ఎప్పుడు అని కూడా రోజు అంటే ఇక ఆతృతలో ఆ విధంగా చూస్తూ ఉన్నారు సో ఇక రెండు వారాల్లో తుది జాబితా విడుదల ఉన్నాయి ఎంపికైన అభ్యర్థులు దసరా నాటక శిక్షణ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారట కాగా ఎస్ఐ అభ్యర్థులకు మూడు రోజుల క్రితమే శిక్షణ ప్రారంభమైంది మూడు రోజులు ఎక్కడ మూడు రోజులు అంటే మొన్న పదహారు నుంచి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తూ అని కానీ కానీ అప్పుడెప్పుడు వయరు తొమ్మిదో తారీఖు పదో తారీఖు పోవడం జరిగింది సో ఏదేమైనా కూడా కానిస్టేబుల్ ఇది సంబంధించి తొందరగా విడుదల చేయాలని కూడా కోరుకుంటా ఉన్నారు అభ్యర్థులు అంద అభ్యర్థులు కూడా సో ఇది ఈ అయితే మనకు న్యూస్ పేపర్లో అన్ని న్యూస్ పేపర్లు కవర్ అయిన న్యూస్ అయితే సో ప్రతి ఒక్కరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం కాల్మీ ఫర్ యాప్ ద్వారా ఇక్కడ మీరు ఒక ఐడి కనిపిస్తూ ఉంది ఈ ఐడి ద్వారా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు సో ప్రతి ఒక్కరు మా ఛానల్ని చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ మళ్ళీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్